ఇప్పుడు వీడియోలో చూపించాలంటే కుదరలేదు. ఇదిగో ఇక్కడ వచ్చేసి మొత్తం 8 బోల్ట్లు కంప్లీట్గా తీసేసాం టైం. ఇప్పుడు మనం వచ్చేసి ప్లేట్ తీసుకోవాలి. ఈ వీడియోకి ముందు స్టార్టింగ్ లో మనం ఈ వీడియో అనేది చూపించడం జరిగింది కదా, గేర్ బాక్స్ కంప్లైంట్ అనేది. అది చూసిన వారికే ఈ వీడియోలో అర్థమవుతుంది. గేర్ బాక్స్ అనేది ఇప్పుడు ఇప్పుతున్నాం, మొత్తం కంప్లీట్ గా ఇప్పి రిపేర్ చేస్తున్నాం. లాక్ ఉంటుంది, లాక్ ఉంటుంది, కనపడుతుంది టైం. లాక్ తీసేసి తీసేయాలి. కొంచెం అడ్డం లేరా, కనపడుతుంది టైమింగ్. ఇట్లా పైకి కొట్టాలి. కనపడుతుంది టైమింగ్. ఇక్కడ సాఫ్ట్ కొంచెం బెండ్ అవడం వల్ల లోపల పిన్యన్ గేర్ వీలు బేరింగ్ దగ్గర పట్టుకొని మనకి సాఫ్ట్ అనేది బయటకు రావట్లేదు. ఇప్పుడు మనం హౌసింగ్ బోల్ట్లు రెండో సైడ్ కూడా ఇప్పుకుందాం. అంటే అదే ఇదే ప్రాబ్లంకి గేర్ బాక్స్ మనం ఇప్పాలంటే టూ సైడ్ బోల్ట్ ఇప్పేసి కూడా గేర్ బాక్స్ తీసుకోవచ్చు మొత్తం సెట్ కిందకి. కానీ మనం గేర్ బాక్స్ తిప్పాలి కాబట్టి అక్కడ మనం అక్కడ సాఫ్ట్ బెండ్ అవ్వకపోతే అక్కడి నుంచి మనం మార్చుకోవచ్చు. అక్కడ సాఫ్ట్ బెండ్ అవటం వల్ల ఏంటంటే మనం గేర్ బాక్స్ మొత్తం ఇప్పాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ ఈ గేర్ బాక్స్ ఫిట్టింగ్ అనేది ఈ వీడియోలో చూపించట్లేదు. నేను ఆల్రెడీ నేను వీడియో అనేది గేర్ బాక్స్ టోటల్ పిన్యూను బేరింగ్స్ ఇవన్నీ చేయడం జరిగింది ఇంతకుముందు. ఆ వీడియో లింక్ మీకు లాస్ట్లో పెడతాను. ఇప్పుడు మీరు బేలర్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాగా మీకు రిపేర్ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో చూడాలంటే మీరు స్వామి రెడ్ లైన్స్ బేలర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. అలానే మీరు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ఇవన్నీ రావాలంటే లేటెస్ట్ వీడియోస్ అన్నీ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మరిన్ని వీడియోస్ వస్తాయి. ఫ్రెండ్స్, మన దగ్గర వచ్చేసి రీకండిషన్ చేసిన బ్యాలెట్స్ కూడా ఉంటాయి, కొద్దిగా ట్రయల్ వేసి ఎవరైనా డెమో చేసిన మిషన్స్ అలాంటివి ఉంటాయి. ఇవే కాకుండా కొత్త మిషన్స్ కూడా ఉంటాయి, ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీకు పైన డిస్ప్లేలో నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరు కూడా ఏంటంటే టైం వేస్ట్ కాల్స్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటారో ఒక 5 డేస్లో తీసుకునేలాగా ఉంటే కాల్ చేయండి, మాట్లాడదాం. ఎక్కువ టైం ఉందంటే ఇప్పుడే చెప్పినా వేస్ట్, ఎందుకంటే ఈ మిషన్స్ ఇవే ఉండవు, ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి, కాబట్టి టైం వేస్ట్ కాల్స్ ఎవరు చేయొద్దు. ఫైనల్గా చూసినట్లయితే మనకి గేర్ బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి ఫిట్టింగ్ చేయటం అనేది మనకి తర్వాత వచ్చేసి కింద కట్టర్ బార్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. స్పోక్స్, గైడ్స్, యూగార్డ్స్ ఇవన్నీ మొత్తం చేంజ్ చేయడం జరిగినాయి. కొంచెం ఇంకొద్దు చైన్ లాగా పైకి లేచి చూడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసిన బ్యాలర్ వచ్చేసి డెమో చేయడం జరుగుతుంది, ఒకసారి చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఇది సోనాలికా 740 సింగిల్ క్లచ్ ట్రాక్టర్. ఇది సింగిల్ క్లచ్ ట్రాక్టర్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, బాగానే నడుస్తుంది, స్పీడ్గా ఉంటుంది. దీనికి వచ్చేసి మనం గేర్ వీల్స్ కూడా కొంచెం స్పీడ్ ఇవ్వటం వలన క్లచ్ మూసినప్పటికి కూడా ఏంటంటే దారం కట్ అవ్వటం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా ఈ బ్యాలర్ గురించి సింగిల్ క్లచ్ ట్రాక్టర్ గురించి కూడా పెట్టున్నాను, ఒకసారి చూడొచ్చు. ఓకే, బాగానే ఉంది మిషన్ అయితే, ఏం ప్రాబ్లం లేదు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ మరో ఛానల్ ఉంది, స్వామి బేలర్ అని చెప్పేసి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే మీకు మరిన్ని వీడియోస్ అనేవి చూడటానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.